మరి స్వీట్ పకోడీ అన్నారు. పకోడీలు అంటే స్పైసీగా హాట్ హాట్గా ఉండే ఈవినింగ్ స్నాక్ అంటే పకోడీ అని అందరికీ అర్థం అవుతుంది. ఆ శనగపిండి ఫ్లేవరు అబ్బా బాగుంటాయి పకోడీలు. కానీ ఇక్కడ జ్యోతి గారు మొత్తం మార్చేశారండి, స్వీట్ పకోడీ అన్నారు, బనానా పెట్టారు, అరటిపండు పెట్టారు, అండ్ శనగపిండి లేని పకోడీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇందులో లేదు బియ్యం పిండి ఉందిగా, బియ్యం పిండితో చేస్తున్నారు పకోడీలో. కొబ్బరి తురుమ వేస్తున్నారు, సోంఫు, జీడిపప్పు, సూజీ. ఓకే సూజీ నేనైతే ఇలాంటివి చూడలేదు. కానీ సూజీ బియ్యం పిండిని కలపగానే ఒక క్రిస్పీనెస్ వస్తుందని మాత్రం ఐడియా ఉంది దానికోసం. ఓకే మరి ఈ వెరైటీ పకోడీలు ఎలా ఉంటాయో టేస్ట్ చూడాలి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం అండి. అరటిపండు ఫస్ట్. ఒకవేళ అరటి పండు తినని వాళ్ళు అరటికాయ కూడా వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. అరటికాయ పకోడీ అనుకోవచ్చు, దాన్ని హాట్ కి యూజ్ చేసుకోవచ్చు. స్వీట్ కదా పండు యూజ్ చేస్తాం. కానీ పెద్దవాళ్ళకి హాట్ గా స్పైసీగా ఉండే పకోడీలు నచ్చుతాయి, కానీ పిల్లలకి ఇలా చేస్తే నచ్చుతాయేమో స్వీట్ స్వీట్ గా. ఎప్పుడు వెరైటీ కోరుకుంటారు కదండి ఏదో ఒకటి. అవును చేస్తూ ఉండాలి అంతే. అసలు కొంతమంది పిల్లలు అయితే బాగా సతాయిస్తారు వెరైటీ కోసం. మీ పిల్లలు సతాయిస్తారా? రోజు వెరైటీ ఫుడ్ అడుగు. అన్నం తినరు, అన్నం తినరు, వేరే స్నాక్ ఐటమ్స్ ఏ చేసినా మంచిదేలేండి. అన్నం తినడం వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు, వేరేవన్నీ తినమనండి. ఇది మ్యాచ్ చేసుకున్నాం. ఇలా ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ అన్నం పెట్టేసేవాళ్ళు పిల్లలు, తినాలి తినాలి పెరుగు అన్నం. ఇప్పుడు అన్నం తింటే లేనిపోని వస్తున్నాయి కదండి ఎక్కువ. ఇప్పుడు రైస్ వల్ల ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీ పిల్లలు రైస్ తినకపోయినా ఏమనకండి, మంచి మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కూడా అన్నం తినట్లేదండి. పర్లేదు అమ్మ ఏది తింటే అది పెట్టండి అంటున్నారు. కరెక్టే. బియ్యం నయమే. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఒకప్పుడు అన్నం తినకపోతే కొట్టేవారు తింటేవారు. ఓకే ఫస్ట్ బనానా వేసుకున్నాక తర్వాత పిండి వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ బనానా తోటే మిక్స్ అయిపోతుంది. సో కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాం. సోంఫ్ అండి. నేను మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేస్తుంటారా? ఏంటి చేస్తుంటారు అండి? ఎవరు? ఫ్యామిలీ ఉందిగా. మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారా జ్యోతి ఇది నేర్చుకో జ్యోతి అది నేర్చుకో అని? కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఇంట్రెస్ట్, అన్ని నేర్చుకోవాలి. ఆడపిల్ల అంటే నాకు ఇష్టం అండి, చాలా లేరు. ఎందుకంటే చక్క బ్యాంగిల్స్ చేసి పెడతారు. రాజకీయ పొడి మగ్గం వరకు వచ్చు, డిజైనింగ్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు, ఇంకేం కావాలి అలాంటి మమ్మీ ఉంటే. జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి, ఎంత వేయినా. ఓకే సో మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఆడపిల్లలు ఉన్నారా? మా బావగారి కూతురు ఉందండి. రెడీ అయిపోయిందా? ఇలా టైట్ గా చేసుకోవాలా? అంటే పకోడీలు అంటే కొంచెం ఇలా విడివిడిగా వేస్తాం కదా, ఆ మాత్రం టైట్ ఉండాలి. ఓకే ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకోవాలా? ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే సో మరి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. అయితే ఈ ఆయిల్ హీట్ అవ్వాలి కదా మనకి. మరి ఆయిల్ హీట్ అయినా చూడండి, వేసుకుందామా? వేసేసుకుందాం. బాగుంది, ఇలా యాక్టివ్గా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది ఆడవాళ్ళు కదా. ఎప్పుడు ఏదో వంట ఊరికే వంటింట్లో ఉంటాయా ఉన్నామా, బోరింగ్ ఉంటుంది లైఫ్ అలా. ఇలా చిన్న చిన్న మామూలు పకోడీ వేసేసుకున్నట్టు. నన్ను చూసి చాలా మంది మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నేను చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం అని. కానీ ఈ రోజు నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నాకు అనిపించింది. అవును కదా, నేను కూడా ఈ బ్యాంగిల్స్ ఖాళీగా ఉంటే నేను చేయొచ్చు కదా. ఎందుకు అంటే ఎందుకు వెళ్ళి కొనుక్కోవడం అని కాదు, కొన్ని బ్యాంగిల్స్ చూస్తాం, కలర్ బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. కొన్ని కొన్ని ఏంటంటే మన డ్రెస్ కి అది మ్యాచ్ దగ్గరగా ఉంటుంది, కాకపోతే ఆ మెటీరియల్ తచ్చుకోవడం అవన్నీ చేయడం కొంచెం ఇబ్బంది. మీరు ఎక్కడ తెచ్చుకుంటారు మెటీరియల్? బేగంబజార్ ఒకసారి తెచ్చేసుకుంటారు. ఓకే సో చక్కగా వేసేయండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. అయిపోయింది. ఓకే సో ఇప్పుడు కాజు కూడా వేసేద్దామా? లాస్ట్ అలా ఫ్రై అయ్యి బయటకు వస్తే అంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు, కానీ అలా లైట్ గా ఫ్రై అయితే బాగుంటాయి కాజు కూడా. స్టాప్ చేసి సర్వింగ్ ప్లేట్. అసలు మీరు టీవీ చూస్తారా? తక్కువ అండి. ఓకే ఇన్ని టాలెంట్లు ఉన్న వాళ్ళు టీవీ చూసే ఓపిక టైం ఉండవు, దాని టైం వేరే దాని మీద స్పెండ్ చేయొచ్చు కదా. అవును కరెక్ట్. ఎప్పుడో ఒకసారి మంచి మూవీ అంటే మనం చూస్తాం. కానీ మీరు చెప్పిందే కరెక్ట్ లేండి, ఊరికే ఎందుకు మనం టీవీ చూసే టైం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెస్తాను. ఓకే
ఓకే, వేడి వేడిగా రెసిపీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అరటిపండు స్వీట్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి ఒక కప్పు, ఉప్మా రవ్వ ఒక కప్పు, కొబ్బరి తురుము ఒక కప్పు, జాజికాయ పొడి చిటికెడు, కాజు నాలుగు, సోంపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత, అరటిపండు ముక్కలు నాలుగు. అరటిపండు స్వీట్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరటిపండు ముక్కలు వేసి మ్యాష్ చేసుకుని బియ్యం పిండి, బాంబే రవ్వ, కొబ్బరి తురుము, సోంపు, జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి వేసి తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అరటిపండు స్వీట్ పకోడీ రెడీ.